परम शांति ఈ రోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ మీరంతా పరివర్తక ఆత్మలు అని బాపూజీ అంటూ ఉన్నారు దేహద పిల్లల యొక్క స్మృతి వృత్తి దృష్టి పరివర్తన అవ్వటం తోటే విశ్వ పరివర్తన అవుతుంది స్మృతి పరివర్తన అనగా ఆత్మలైన మనము మరియు పంచతత్వాలతో తయారైన ప్రతి ఒక్క వస్తువు పరం ప్రకాశం తోటి అనగా ఎనర్జీ తోటే తయారయింది అనే మాటను సదా స్మృతిలో ఉంచుకొనుట పవిత్రత లైట్ యొక్క ఒరిజినల్ స్మృతి ఒరిజినాలిటీ యొక్క స్మృతి ఉండాలి ప్రతి ఒక్క వస్తువు యొక్క ఒరిజినాలిటీ లైటే అనగా ఎనర్జీ ఈ యొక్క సృష్టి మొత్తం కూడా ప్రతి ఒక్క వస్తువు పంచ తత్వాలు కూడా ఎనర్జీ నుండి పరం లైట్ నుండి తయారైంది దీనిని సైన్స్ వాళ్ళు E=mc² అంటారు ఎనర్జీ కన్వర్ట్ టు మ్యాటర్ అంటే ఎనర్జీ అనేది మ్యాటర్ కింద వస్తువులు పదార్థాల కింద పరివర్తన అయ్యింది కనుక ఈ మాటను సదా స్మృతిలో ఉంచుకుంటూ ఈ యొక్క పంచ తత్వాల్లోని ప్రతి ఒక వస్తువుపైన పరం ప్రకాశము పరం లైట్ యొక్క వైబ్రేషన్ ను వ్యాపింప చేయటం తోటి అవన్నీ కూడా ఎనర్జీ కిందకి మారతాయి పవిత్రత లైట్ అనగా దాని యొక్క ఒరిజినాలిటీ సత్యము అని అర్థము ఇక వృత్తి పరివర్తన అవ్వటం అనగా మీ యొక్క ఆలోచన ప్రతి ఒక్క దానిలోనూ బేహద్దుగా ఉండుట ఆత్మలైన మనము అందరం కూడా ఒకే ఇంటి నుండి అనగా బేహద్ పరంధామం నుండి బేహద్ పరంధామం యొక్క పవర్ నుండి వచ్చిన వాళ్ళము అనే స్మృతి అనే వృత్తి ఆలోచన సదా బేహద్ పిల్లల యొక్క మనసులో ఉండాలి అనగా బేహద్దుగా ఆలోచించాలి అందరము ఇప్పుడు భిన్న భిన్న పంచ తత్వాల తోటి తయారు అయిన లైట్ స్వరూపులమే పంచ తత్వాల వస్త్రమును పరం లైట్ వస్త్రముగా పరివర్తన చేసుకొనుట అందరం పరంధామానికి అనగా స్వీట్ సైలెన్స్ హోమ్ లైట్ హౌస్ మైట్ హౌస్ బేహదుకళల పరంధామానికి వెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఉండటం దీన్నే వృత్తి పరివర్తన అంటారు ఎలా ఆలోచిస్తామో అలాగే అవుతాము దృష్టి పరివర్తన అవ్వటం అనగా అందరిని ప్రేమ పూర్వకంగా వారి యొక్క ఒరిజినల్ స్వరూపమును అనగా పరం లైట్ స్వరూపాన్ని పవిత్ర స్వరూపముగా చూడటం దృష్టి మార్తే సృష్టి మారుతుంది అంటారు ఇలా మీ యొక్క దృష్టిలో ప్రతి ఒక్క ఆత్మ పరం లైట్ పరం ప్రకాశంతో దివ్య స్వరూపంలో ఉన్నటువంటి ఆత్మగా మీరు భావిస్తూ ఉంటే దీని యొక్క వైబ్రేషన్స్ ఆరాగా ప్రకృతిలోకి వాతావరణంలోకి మారిపోతుంది వెళ్ళిపోతుంది ఇలా దృష్టి మారితే సృష్టి మారుతుంది అనేటువంటి విషయం ఇక్కడ దీనికి వర్తించింది బేహద్ పిల్లల యొక్క స్మృతి వృత్తి దృష్టి పరివర్తన అవ్వటమే స్వపరివర్తన స్మృతిని బట్టి స్థితి తయారవుతుంది అప్పుడే విశ్వ పరివర్తన అనేది జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా విశ్వ పరివర్తక ఆత్మలము మేమంతా పరివర్తక కర్తలము అనేటువంటి విషయాన్ని సదా సదా స్మృతిలో ఉంచుకోండి అచ్చా పరం శాంతి నమస్తే।